హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి అన్న యుఎస్ వెళ్లే ముందు లగేజ్ ప్యాక్ చేసుకుంటారు కదా, సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నిన్న పెట్టిన వీడియోకి చాలా డౌట్స్ అడిగినారు, కామెంట్స్లో అడిగినారు, ప్లస్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో అడిగినారు, వాట్సాప్లో అడిగినారు. ఇంకా అందుకని చెప్పేసి వాటన్నిటికి కూడా ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను. మీ అన్న అమెరికాకి వెళ్ళిపోయినారు కదా, ఇంకా మీ వదిన ఎక్కడుంటుంది, మీ అమ్మ నాన్నలతో కలిసి ఉంటుందా లేదంటే విడిగా తన ఒకటే ఉంటుందా, ఇవన్నీ చాలా అడిగినారు. సో వాటన్నిటికీ ఈరోజు ఆన్సర్స్ ఇస్తాను. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది అమ్మ అంటే, కిన్నుగాడికి రీసెంట్గా ఫీవర్ అయ్యి తగిలి కొంచెం బాగా సిక్ అయినాడు. అందుకని చెప్పేసి అమ్మ ఊరికా నుంచి వచ్చేటప్పుడు అదేదో ఆకు మంత్రించుకొని తీసుకొచ్చిందనమాట. అదే అక్కడ కిన్నుగాడికి ఇంకా హనీ కడతా ఉంది. ఇంకా జనరల్గా ఊరికాడ ఉంటే ఖచ్చితంగా చిన్నపిల్లకాయలకి ఏదైనా బాగా లేకుండా వచ్చినా ఇంకేదొచ్చినా ఆ మంత్రించుకోవడం, ఆ మండలు వేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ అవన్నీ కుదరదు కాబట్టి ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏది తీసుకొచ్చినారు, ఇంకా అయ్యే కట్టిందనమాట. ఇంకా తర్వాత ఇక్కడ అమ్మ మిరపకాయలు వలస్తూ ఉంది కదా, 3 కేజీల మిరపకాయలు. ఇంకా అన్న యుఎస్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా అన్నకు కావాల్సిన మిరప్పొడి, ఇంకా ఈ పచ్చళ్ళు ఊరగాయలు ఇవన్నీ పెట్టడానికి కూడా మిరప్పొడి కావాలి కాబట్టి అందుకు ఒకేసారి అన్ని తెచ్చి ఆడిస్తా ఉన్నాము. ఎవరైనా నిద్రపోతుంటే అమ్మ అమ్మ అంటాడు ఈడేం నానాన్న. సో ఇంకెక్కడైతే చూసినారు కదా, కిన్నుగాడు నిద్రపోతున్నా మెలుకొనున్నా ఇంక ఆడున్నా, కానీ వాడు నోట్లో నుంచి ఫస్ట్ వచ్చే మాట నాన్న నాన్న ఏడ్చినా కూడా వాడు నానే అంటాడు. విచిత్రమైన బిడ్డబ్బా. ఎవరన్నా అమ్మ అంటారు బాగా లేకున్నా లేదంటే దెబ్బ తగిలిన వాడు ఫస్ట్ వచ్చే మాట నాన్న నాన్న అన్న, ఆ తర్వాత మామ. వాళ్ళు నాన్న వెళ్ళిపోయిన కాడి నుంచి మామ. వాళ్ళు మామ కనుక ఇంటికి కానీ వచ్చినాడు అనుకో, కుక్క పిల్ల కదా గెంతులేసినట్టు గెంతులేస్తాడనమాట. ఎంత ఉత్సాహం వస్తుందో వాడికి బయట అదంతా తిప్పుతాడని చెప్పేసి. అందుకనే మేము వీకెండ్ వస్తే ఇట్ట అన్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటాము. అన్న ఉన్నప్పుడు కూడా అంతే లేదు, 2nd 4th వచ్చేవాళ్ళము. ఇంకా కిన్నుగాడి కోసం అది స్పెషల్గా రావాల్సి వస్తూ ఉంది. మాకు కూడా అట్టే ఉంటుంది, ఎప్పుడెప్పుడు అడిగి పోదామని చెప్పేసి వాడిని ఆడిపించుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారంటే, ఊరగాయ పెడతా ఉన్నారు. నాయన ఊరికా నుంచి చాలా మామిడికాయలు తెచ్చినారు, ఇవి చూడడానికి పండిపోయినట్టున్నాయి కానీ ఏం మాగలేదు. ఇంకా అవన్నీ తీసేసి ఊరగాయ అయితే పెడతా ఉన్నారు. కొన్ని అయితే బంగినపల్లికాయలు అనమాట, ఎంత బాగున్నాయో అబ్బాయి అయితేనో, పచ్చి అయినా కూడా తీయగా ఉన్నాయి. మామూలుగా మనం ఇక్కడ కొంటే అసలు ఆ టేస్టే ఉండవు కదా. ఇంకా కానీ ఊరికా నుంచి తెచ్చిన కాయలు అయితే భలే ఉన్నాయి. ఎన్ని కాయలు తెచ్చినారు అంటే నిమ్మకాయలు ఇంకా చాలా చాలా తెచ్చినారు నాయన, బియ్యం అన్నీ తెచ్చినారు. ఇంకా అవన్నీ ఆడబెట్టేసినారు. అందులో అన్న ఊరికి పోతా ఉన్నాడు కదా, ఇంకా మామిడికాయలు ఎప్పుడు తింటాడయ్యామని చెప్పేసి చాలా కాయలు తీసుకొచ్చినారు. బట్ అవి మాగే లోపలే అన్ని వెళ్ళిపోయినాడు. 2 3 కాయలు తిన్నాడు కానీ ఇంకా తర్వాత ఏం తినలేదు. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే ముట్టిని కూడా వదలలేదు, ఆ ముట్టికి కూడా ఉన్న తాట అంతా తీసేసి దాంతో పచ్చడి చేసింది. అండ్ ఇక్కడ చాలా రకాల ఊరగాయలు పెట్టినాము. ఒకటేమో వదిన తెలంగాణ స్టైల్లో అదింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసినది, బాగునింది అది కూడా. ఇంకా అన్ని రకాల వీడియోస్ అయితే తీసిన నా పచ్చలకు సంబంధించి, కానీ అన్ని సగం సగం ఉన్నాయి. చాలా రోజులు అయింది కదా వీడియోస్ అన్నీ తీసి, ఇంకా అవన్నీ సగం సగమే ఉన్నాయి. ఏంటంటే నేను మామూలు వీడియోస్ తీసినప్పుడు ఎడిటింగ్ అయిపోగానే డిలీట్ చేస్తూ ఉంటాను కదా, అట్లాగా ఆ వీడియోస్ మధ్యలో ఈ వీడియోస్ కూడా ఎగిరిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలేండి. ఇంకైతే చాలా లేట్ అయిపోయింది, ఇంకా అమ్మ నాయన అయితే పోయి పడుకుండిపోయారు. ఇంకా మేము ఈ పనులన్నీ చూసుకొని నిదానంగా పడుకున్నాము, ఇంకా పచ్చళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కిన్నుగాడికి అయితే మందులేస్తూ ఉన్నారు, ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు వాడికి. అందులో ఈ బెంగళూరు వెదర్ ఊరికినే అసలుకి వర్షాలు వస్తూ ఉండేసరికి పిల్లకాయలకి బాగా బాగాలేకుండా వస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చేటి వస్తూ ఉన్నాయిలేండి. సో ఇంకక్కడైతే ఒక క్వశ్చన్కి క్లారిటీ ఇస్తానండి. సో అడిగినారు కదా ఏంటంటే, మీ అన్న యుఎస్ వెళ్ళిపోయినారు కదా, ఇప్పుడు మీ వదిన ఒకటే ఉంటుందా అని అడిగినారు. లేదండి, అమ్మ ఉంటుంది. సో పిల్లకాయని చూసుకోవాలి కదా, ఇంకా వదిన ఒక్కటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంక అందుకని చెప్పేసి అమ్మతో ఇక్కడ, సారీ వదినతో ఇక్కడ అమ్మ ఉందనమాట. అందులో వదిన వర్క్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరొకరు ఉండాలి, అందుకని చెప్పేసి అమ్మ ఉంటుంది. అండ్ మీకు ఒక వచ్చే డౌట్ కూడా నాకు తెలుసు, అండ్ అత్త కోడలు ఉంటున్నారు కదా, కొడుకు లేకుండా గొడవలేవి రావా అనుకుంటారేమో. ఎందుకు లేవంటే ఇద్దరు కొట్టుకొని తిట్టుకొని జుట్లు జుట్లు పట్టుకొని అట్ట ఏమన్నా చేస్తారా? అదేం కాదు. సో అట్లా ఏం ఉండదులే కానీ, ఖచ్చితంగా చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, అందులో అత్త కోడల కంటే ఆబ్వియస్లీ ఉంటుంది.
అట్టని చెప్పి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కానీ ఇంకా ముఖం మీద ముఖం పెట్టి తిట్టుకోవడం కానీ అట్లా ఏమీ ఉండదు. సో వదినికి ఏదన్నా అనిపించినా మనసులోనే ఉండిపోద్ది, అట్లాగే అమ్మకి ఏదన్నా అనిపించినా కూడా మనసులోనే ఉండిపోద్ది. అంతేకాని ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఒకరి మీద ఒకరు అరుచుకొని అట్లా ఏమీ ఉండదు. పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో కూడా వదిన ఎప్పుడు ఒక మాట గట్టిగా అనింది లేదు, అట్ట కూడా అమ్మ కూడా వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు పడింది లేదు. ఏదన్నా ఉంటే మధ్యలో అన్న నలిగిపోతాడు కానీ ఇంకా వీళ్ళు ఏం తిట్టుకునింది అయితే ఏమీ లేదు. దేవుడి దేవాలి అంతా సాఫీగానే ఉంది. సో ఇంక ఇక్కడైతే అన్న లగేజ్ అంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు. సో ఒక్కొక్క సూట్ కేస్ వచ్చేసి 21 kgs ఎంత ఉండాలి, సో అదే కౌంట్ చేస్తూ ఉన్నాడు అనమాట అమెజాన్లో. పచ్చికాయలు ఉన్నాయి కదా, ఏమి ఆగలేదు. ఇది కొంచెం దోరగా ఉంది, ఇది తిట్టినా ఎందుకు, ఇది కొంచెం దోరగా ఉంది కదా, అయినా కూడా తీయగా ఉంది తింటా ఉంటే. అదే మనం మార్కెట్లో నుంచి తెచ్చిన కాయలు అయితే ఎంత ఎల్లోగా ఉన్నా కూడా తీపే ఉండవు, కానీ ఇవ్వలే తీయగా ఉన్నాయి పచ్చిగా ఉన్నా కూడా. ఊరికాడ నుంచి తీసుకొచ్చిన కాయలు ఇవన్నీ. హాయ్ ఎవ్రీవన్, మేము రాముడు సీత ఆడుతా ఉన్నాడు. సో దాంట్లో శత్రుఘ్నుడు నేమ్ రాయాలి. సో మేమందరం మళ్ళీ తెలుగు మీడియమే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాసిండ్రు చూడండి. ఇది ఒకరు రాసిండ్రు, ఏది కరెక్ట్ మీరు చెప్పండి. ఇది మా అన్న రాసినాడు ఫస్ట్, ఇది రాసినావు. నీకెన్ని వచ్చినాయన్న తెలుగులా అన్నా, గుర్తులేదా? నాకైతే 94 వచ్చినాయి తెలుగులో. అవునన్నా 94 వచ్చినాయి తెలుగులో. ఇదిగో మా ఆయన కూడా రాస్తుండో, ప్రాక్టీస్ చేస్తుండో, ప్రాక్టీస్ చేస్తుండో. తను టాపర్, ఇప్పుడు మా వదిన, మా వదిన టాపర్. సో తన ఏం రాస్తుందో చూద్దాం. 100 కాదు మా 94 మా 94 మా నేను అనింది 97 అనలేదా, సెవెంత్ లో కదా, టెన్త్ లో. శత్రు అన్న ఆపు అన్న ఆపు. రాయ్ అన్న, నువ్వు గూగుల్లో చూడండి. రాసేసింది అదే రాసిందే రాయమంటావు, లేదు కరెక్ట్ అన్నది. ఇప్పుడు ఇప్పుడు గూగుల్లో చూద్దాం. గూగుల్లో కాదు, అదే వైఫై లైన్ చూసుకో. సో ఏది నేను రాసింది, ఏదా నువ్వు రాసింది? నేను తప్పు రాసిన, ఇక్కడ ఒత్తు వస్తుంది. నువ్వే రాసినావు, నా రైటింగ్ బాగుంది. ఇదిగో ఇది నా రైటింగ్ అని ఒక రకం ఉంటది, నా రైటింగ్ కూడా బాగానే ఉంటది తెలుగు రైటింగ్. ఈ మేము నలుగురం కలిసి రాసిన రాతలు. సో ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఈ నాలుగిట్ల ఏది కరెక్ట్ అనేది కమిషన్ చెప్పండి. ఇదెవరు రాసింది? శత్రుఘ్నుడు. ఇప్పుడు అసలు ఆన్సర్ గూగుల్ చేస్తున్నాం, ఏది కరెక్ట్ చూద్దాం. ఫైనల్ గా వాళ్ళిద్దరు రాసింది కరెక్ట్ అయింది, నేను మా అన్న రాసింది తప్పైంది. సో మళ్ళీ వీళ్ళంటే తెలుగు ప్రొఫెసర్స్. నాదేదే ఇప్పటికి ఇప్పటికి మూడు ఆటలు ఆడితే మూడు. నీకు రాముడు కొనాలి ఎక్కువ, ఎందుకని రాముడు వస్తాను పోవాలి. ఇప్పుడు నువ్వు ఫైన్ చేయాలి సీత. రాముడు సీత, రాముడు సీత ఆడితే ఫస్ట్ ఎవరు? వదిన. వదిన ఎవరమ్మా ఫస్ట్? అన్న తర్వాత ఇదే వాళ్ళిద్దరు ఈక్వల్. హనీ ఇంకా వదిన సేమ్, మా ఆయన లాస్ట్ నేను. లాస్ట్ నువ్వు వచ్చేతవా?
సో ఇక్కడ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? రాముడు సీత ఆ గేమ్ ఆడుతూ ఉండము. 3 టైమ్స్ ఆడితే 3 టైమ్స్ మా ఆయనకి రాముడే వచ్చిండు. సో రాముడు సీతను ఫైన్ చేయాలి కాబట్టి ఇంకా అలా ప్రతిసారి మా ఆయనకి 0 పడతా వచ్చింది. మీరు ఎప్పుడన్నా ఈ గేమ్ ఆడారా, రాముడు సీత ఇంకా స్టార్ ఆట ఇవన్నీ కూడా? సో చిన్నప్పుడు అదర ఆడేవాళ్ళం మేము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపలు ఊరిక నుంచి అక్క బావ వచ్చేటప్పుడు తీసుకొచ్చినారు. ఇంకా వాటితోనే వెరైటీస్ అన్ని చేసినారు. ఎన్ని చేపలు ఫ్రిడ్జ్లో కూడా పట్టలేదు అని చేపలు తెచ్చినారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఊరగాయలన్నీ పట్టేశాము. ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కటి కేజీ కేజీ ప్యాక్ చేస్తున్నాము. ఈ కవర్స్ ఇంకా సీలింగ్ మిషన్ ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాము. ఊరగాయల్లో బాగా ఆయిల్ ఉంటుంది కదా, సో మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అవుతుంది, సారీ లీకేజ్ అవుతుందేమోనని చెప్పేసి జాగ్రత్తగా ఒక 4-5 కవర్లు వేసి మరీ ప్యాక్ చేసినాము. అలాగా మొత్తం కలిపి 51 కేజీస్ ఎంత ఉండాలా మొత్తం లగేజ్ వితౌట్ క్యాబిన్ బ్యాగ్తో సహా. మాకేమో తెలియక క్యాబిన్ బ్యాగ్తో సహా 51 కేజీస్ ఎంత ఉండాలని చెప్పేసి అట్లా కౌంట్ చేసుకున్నాము. అనవసరంగా 5 కేజీస్ లాస్ అయిపోయినాం అనమాట. సో ఈ లగేజ్ గురించి కౌంటింగ్ అటు ఇటు చెప్పుంటానేమో, మేబీ మీకు ఏమైనా అవసరం ఉండి కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, క్లియర్గా నేను కనుక్కొని చెప్తాను. సో ఇంక ఇక్కడైతే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాను. ఏంటి అంటే మీ అన్న మళ్ళీ ఎప్పుడు వస్తాడు అండ్ మీ వదిన వెళ్తుందా లేదా యుఎస్కి అని అడిగినారు. సో అన్న అయితే ఎప్పుడు వస్తాడో తెలియదండి, ఇప్పట్లో అయితే ఏం రాడు. ఇంకా సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే మనం ఏం చేయలేము. అండ్ వదిన ఎప్పుడు పోద్ది అనుకుంటే ఫస్ట్ అయితే నవంబర్లో వెళ్దాము అనుకున్నారు. బట్ నవంబర్లో అక్కడ ఫుల్ రెయినీ సీజన్ అండ్ స్నో పడుతూ ఉంటుందంట. ఇంకా ఆ టైంలో పోతే పిల్లకాయలకి మళ్ళీ జలుబులు అయి చేస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడైతే పోవదలుచుకోలేదు. ధనియాల పౌడర్, తర్వాత కజ్జికాయలు, మురుకులు, ఫ్రెండ్స్ పసుపు పూసి పెట్టుకున్నాను రోజు పూసుకోవడానికి. తర్వాత నా వంట నాకు చేసుకోవడానికి ఇది ఒక డబల్ బెడ్ ఫ్రెండ్స్. ఇంకా లోపల అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఆవకాయ పికిల్ ఫ్రెండ్స్. మీకు కానీ నా సిచ్యువేషన్ నచ్చిన అయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, కావాలని నన్ను ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు నేను లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే. ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు ఇవైతే కొబ్బరి పచ్చలు అండి. అన్నకి చాలా ఇష్టము కానీ ఎన్నిసార్లు మేము మిల్లు దగ్గర ఆడించుకొని వచ్చిన పిండితో చేస్తే అస్సలు రాలేదు. ఇంకా ఆ రోజు కూడా రావేమో అని చెప్పేసి మేము చేయలేదనమాట. కానీ అన్నకి ఇష్టం కదా, మళ్ళీ ఎప్పుడు తింటాడో ఏమని చెప్పేసి మిక్సీలో వేసి మరీ చేసినాము. వస్తుందో రాదో అనుకుంటే కొద్దిగా వేస్ట్ చేసినాము. ఆ పిండి మిక్సీలో ఆడించుకొని జల్లించుకొని చేసేసరికి చాలా టైం పట్టింది. బట్ ఫైనల్ గా వచ్చింది, ఇంకందుకే అవి కొన్ని పెట్టి పంపించినాము. ఇంకా ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసి వీడియో అయితే ఎడ్ చేసేస్తాను. మీ వదిన మళ్ళీ ఎప్పుడు యుఎస్ పోతుంది అంటున్నారు, ఫిబ్రవరిలో కానీ లేదంటే మార్చిలో కానీ పోతుందండి. ఇంకా అంతేనమాట. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో నాకు తెలీదు, గుర్తొచ్చిన కాడికి చెప్పినాను. స్టార్టింగ్ వీడియో చేసేటప్పుడేమో చాలా చెప్పాలనుకుంటాను కానీ ఎండింగ్ వచ్చేసరికి